నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా చోటా చెఫ్ వచ్చేసింది. మళ్ళీ చేయకుండా మన రోహన్ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ రోహన్. ఏం చేస్తున్నా రోహన్? అచ్చా సౌండ్ ఇస్తున్నా, దానికి ఇది యాప్ లాంటిది. అయ్యో సర్లే, నేను నీకోసం మీరు స్వీట్ చేయనా? స్వీట్ అయితే గణేష్. అచ్చా నువ్వు గణేషా? ఎన్ని స్వీట్ యూ కెన్ ఈటా? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి పాల రవ్వ కేసరి. దానికి కావలసిన పదార్థాలు మీరు చూసేయండి. కొబ్బరి పాల రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకల్ల పొడి, ఫుడ్ కలర్. కావలసిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని. యా కరెక్ట్, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నేను వేస్తా. వద్దు, నువ్వు కొంచెం దూరంలో ఉన్నావు. ఇక్కడ చేయలేదు, నేను కరిగిస్తా. అవసరం లేదు, అదే కరిగిపోతుంది. ప్రాసెస్ చికెన్ బిర్యానీ స్పెల్లింగ్. చికెన్ బిర్యానీ స్పెల్లింగ్ వద్దు, కానీ నేను ఒక పాత పడుతాను, దానికి చెప్తావా? నేను అమ్ చేస్తా, ఓకేనా? బయటగా ఆహాహా అంటే తెలిసిపోద్ది నీకు. అవా రీసెంట్, రీసెంట్ చాలా ఈజీ, నీకు చాలా బాగా తెలుసు కూడా ఈ సాంగ్. ఎంత ఈజీగా గెస్ చేయమని నీకు ఇచ్చాను తెలుసా ఈ పాట? ఆలోచిస్తాను. అంతలో ఉంటాయి. ఓకే, నెయ్యి బాగా కరిగిపోయింది, ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకుందాం. అది నా ఇష్టమైన పాట. నీకు బాగా తెలుసు ఆ సాంగ్, రీసెంట్ ఇది. అది ఇలానే పాడితే నువ్వు గెస్ చేయాలి. నేను ఓ బేబీ అని బాగా. చాలు చాలు, ఇప్పుడు నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను కదా, ఈ నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉండు ఒక నిమిషం, తర్వాత గెస్ చేస్తే నాకు అంత ఓపిక కూడా లేదు. ఈ బొంబాయి రవ్వ నైలో బాగా కలిసిపోయింది, చూసావా? ఎల్లో కలర్లో కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మనం కారులో వస్తున్నప్పుడు కూడా తింటాం ఒక్కొక్కసారి. ఒక నిమిషం, కాజు వేసుకుందాం. యాక్చువల్గా రోస్ట్ చేసిన కాజు అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు మనం. మామూలుగా అయితే స్వీట్స్లో రోస్ట్ చేసిన కాజు వేసుకుంటారు ఎక్కువ, దీంట్లో అవసరం లేదు. నీ కాజు ఎక్కడో నాకు అనిపిస్తుంది అసలు దాంట్లో. ఏమైంది రోహన్? చేయబెట్టకు, అక్కడ ఉంది. కనిపిస్తుందా? ఓకే, జాగ్రత్తగా కొబ్బరి పాలు వేసుకుందాం. ఇష్టమండి. ఒక 3 కప్స్. అక్క నేను డైట్లో ఉన్నాను, ఇది లో ఫ్యాట్ మిల్కే కదా. హా రోహన్, అబ్సల్యూట్లీ ఇది కొబ్బరి పాలు అంటే దాంట్లో ఎనర్జీ ఉంటుంది కానీ ఫ్యాట్ కాదు. మామూలుగా ఎవరైనా డైటింగ్లో ఉంటే ఇలాంటి పాలే వాడతారు. చూసారా కొబ్బరి పాలు ఎలా బాయిల్ అవుతున్నాయో? ఈ బాయిల్ అవుతుండగా మనం షుగర్ వేసేసుకుందాం. నాది, నేను వేస్తా. నా షుగర్ అలాగే యాలకల పొడి అంటే ఇలాచి పౌడర్. యాలకల పొడి కూడా 10 రూపీస్ ఫైన్. ఎందుకు? యాలకల పొడి, యాలకల పొడి ఎందుకు? యాలకల అందులో పడాలి. నాకు కావాల్సింది 10 రూపీస్ ఫైన్. చూసారు కదా, కొబ్బరి పాలు, యాలకల పొడి అలాగే షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అది తెలిసి కలుపుకోవాలండి. చెప్పుకోవడం వేసేసుకుంటారు కదండి, ప్లేట్లు వేసుకొని తినేసి. వద్దండి, బాగా టేస్ట్ రాదు. నేను చేసినట్టే చేయండి. రోహన్ చెప్పిన చెత్త సలహాలు అసలు ఫాలో అవ్వకండి. నెట్లో చూడండి కావాలంటే రోహన్ అభిరుచి వంటలు నొక్కి చూడండి. రోహన్ అభిరుచి వంటలు అంటే రోహన్ పక్కన ఉంటాడు, కానీ కావేరి అభిరుచి వంటలు అంటే నేను వండేది వస్తుంది. కావేరి ఎవరికి ఇక్కడ కావేరి స్పెల్లింగ్ వచ్చో చేయొద్దండి, కావేరి కాకుండా. అందరికి వచ్చు కావేరి స్పెల్లింగ్ నీకు తప్ప. ఒకసారి నాకు స్పెల్లింగ్ చెప్పు. కేఏ విఈఆర్ఐ. బాగానే చెప్తావు.
అంటే మనం వేసుకున్న పాలు, యాలకుల పొడి, షుగర్ అన్ని బాగా మిక్స్ అయిపోయి ఒక కేసర్ లాగా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. అక్కడ మినీ బ్లాక్ క్రాఫ్ట్ ఆడతావా గేమ్? ఏం బ్లాక్? మినీ బ్లాక్ క్రాఫ్ట్. మినీ బ్లాక్ క్రాఫ్ట్ అసలు ఆ గేమ్ ఉందనే తెలియదు నాకు. పబ్జి ఆడను కానీ ఆ గేమ్ ఉందని తెలుసు నాకు. చూసారు కదా మొత్తం థిక్ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోయింది, అలాగే కొబ్బరి పాలు కూడా మనకు కనిపించట్లేదు. నెక్స్ట్ దీంట్లో అయ్యో ఫుడ్ కలర్ వేసుకోవాలి. అయ్యయ్యో ఎర్రగా చూడండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ అవుతుంది, అంతా వైట్ తెల్లో మధ్యలో నిమ్మకాయ, దాని తర్వాత ఇది అయిపోయింది కదా ఆరెంజ్, దాని తర్వాత ఏం కలర్ చెప్పనా? వైట్. దాని తర్వాత గ్రీన్, దాని తర్వాత మధ్యలో ఉల్లిపాయ, ఉల్లిపాయ నిమ్మకాయ, ఇండియా ఫ్లాగ్. చూసారా ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసిపోయింది, ఇది ఆరెంజ్ కలర్ కేసరి లాగా వచ్చేసింది కదా. ఏమంటారు రోహన్? ఓ అంటే ఎర్రగా అందంగా నలాగుందని చెప్తున్నావు అంతే కదా. ఎర్రగా తెల్లగా అంటే మామూలుగా అందరు ఎర్రగా ఉన్నారు అంటారు, అది కాదా? నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకు నాకు అర్థమయ్యింది, అంటే నేను చెప్పింది తప్పు అన్నమాట. ఓకే పర్లేదు, ఇలాంటివన్నీ నాకు సహజమే తెలుసా. ఈ పొగడతలు, ఎక్కడాలు, దించడాలు ఇవంతా వదిలేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వద్దు, ఎందుకు ఇవ్వాలి అమ్మ దొంగ? ప్లీజ్ ప్లీజ్ నా బుజ్జి కాదు, నా కన్నను నా జాన్ తెలుసా ఇవ్వవా? బాబా అంటే నాకు ఇష్టం లేదు. సరే రోహన్ సార్ ఇవ్వండి సార్. ఇక్కడ పెట్టండి. అదే ఇక్కడ పెట్టండి. ఇక్కడ కాదు ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టండి. చేతికి ఇవ్వడానికి ఏమవుతుందో. ఇట్స్ సర్వింగ్ టైం. మ్యామ్ అండ్ మ్యామ్ మ్యామ్ అండ్ మ్యామ్ మ్యామ్ మామ్ అండ్ మామ్ మామ్ రెండు కలుపు మ్యామ్ మామ్ మ్యామ్ సగంలో తీసేసి దాని పక్కన ఫస్ట్ లెటర్ మామ్ పెట్టు. ఏంటి మ్యామ్ సగం తీసి ఎంఏ ఉంది కదా, ఆ ఎం తీసేసి ఇంకో ఎం పెట్టు, ఇంకో పెట్టు. ఒక నిమిషం నేను బిజీగా ఉన్నాను, వన్ మినిట్. దీని మీద మనం కిస్మిస్తో గార్నిష్ చేసేసుకుందాం. కొబ్బరి పాల రవ్వ కేసరి రెడీ. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. కొబ్బరి పాల రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, ఫుడ్ కలర్. కొబ్బరి పాల రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. తర్వాత అందులో బొంబాయి రవ్వ, జీడిపప్పు వేసుకొని కొంచెం వేయించుకొని దాంట్లో కొబ్బరిపాలు, పంచదార, యాలకుల పొడి వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కిస్మిస్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి పాల రవ్వ కేసరి రెడీ. కొబ్బరి పాల రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. ఈ రెసిపీ పేరేంటి? రెసిపీ పేరు ఏముంది? కొబ్బరి పాల రవ్వ కేసరి. ఇప్పుడు కొబ్బరి పాల రవ్వ కేసరి రోహన్ నోట్లోకి వెళ్ళబోతుంది. వెల్కమ్. చాంగుమల 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 బలేగా నేను ఎలా వారిపా చంగుమని బలేగా ఎవరు నమ్మ తుర్రు పారిపో. అది నేను చెప్తాను, నేను
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టేస్ట్ చూపమంటే నువ్వు పాట పాడు, అది చాంగు వల్ల కాదు, చాంగు బలే చాంగు వల్లే చాంగు వగే చాంగు వగే అని పాడవు నువ్వు. నువ్వు ఏది పాడినా కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీకు కొంచెం అన్న పాట వచ్చు, నాకు కూడా కొంచెం వచ్చు పాట. పాడమ్మా. అలా పాడకూడదు, నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఓ బేబీ సాంగ్ రాదు, ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ మొత్తం. ఇంకోటి నేను చెప్తా చూడు, చూసి నేర్చుకో ఎలా చెప్పాలో. ఎప్పుడు ఇలా ఇలా డాన్స్ చేస్తుంటావు, ఇట్స్ రియలీ ఆసమ్ తెలుసు, ఎంత బాగుందో రియలీ. సీదా తెలుసా దీనికి, రోహన్ ఈ హాఫ్ నువ్వు తీసుకుని వెళ్ళి, హాఫ్ నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏంటి ఫుల్ నేనే సెల్ఫిష్ అనుకున్నా, రోహన్ కూడా సెల్ఫిష్ అయిపోయాడు. ఎలాగో రెసిపీ అయిపోయింది, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. ఈ లోపల నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెల్ఫ్ టాటా బాయ్ బాయ్.